హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. ఈ నవంబర్లో చాలా మూవీస్ వచ్చాయి. కొన్ని ఎక్సైట్ చేశాయి, కొన్ని డిసప్పాయింట్ చేశాయి. డిసప్పాయింట్ చేసినవి పక్కన పెడితే 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనేవి చూద్దాం. ఈ మూవీస్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి, ఎంటర్టైన్ చేస్తాయి, మోటివేట్ చేస్తాయి, చంప మీద గట్టిగా పీకుతాయి కూడా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వెయిట్, వీడియో స్టార్ట్ చేసిన ముందు గాయస్ ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయండి. ఏం లేదు, మీరు కనుక కొత్తగా వచ్చుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి జస్ట్ రోడ్ టు 50K అని కామెంట్ చేయండి. ఇది మీకు 1 సెకండ్ కూడా పట్టకపోవచ్చు, కానీ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7, మా ఊరి పొలిమేర. ముందుగా ఈ మూవీ స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీ ప్లాట్ మొత్తం చేతబడి మూఢనమ్మకాల చుట్టూ తిరుగుతుంది. పాజిటివ్ విషయానికి వస్తే, ఈ మూవీ లాస్ట్ 30 మినిట్స్ విల్ బ్లో యువర్ మైండ్. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే, క్యారెక్టర్స్ డెవలప్మెంట్కి చాలా టైం తీసుకున్నారు, బట్ దిస్ మూవీ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై యూ. ఇది మీ బ్రెయిన్తో ఆడుకుంటుంది. అండ్ దీనికి ఐఎండిబి రేటింగ్ 8.4/10 అండ్ ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్. నెంబర్ 6, పుష్పక విమానం. అన్న సపోర్ట్తో వచ్చిన అన్న లాంటి మూవీస్ కాకుండా తన స్టైల్ ఆఫ్ సెలెక్షన్తో మూవీస్ చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్షనే ఈ పుష్పక విమానం. మూవీ స్టోరీలోకి వస్తే, పెళ్ళైన 5-6 డేస్కే హీరోయిన్ లేచిపోద్ది. ఆ తర్వాత మన హీరో పడ్డ కష్టాలు ఏంటి అనేవి ఫన్నీగా అండ్ తన కోసం సర్చింగ్ అనేది ఎట్ ఎ టైమ్ థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఈ మూవీలోని సాంగ్స్ అండ్ బీజిఎం అనదర్ ఎసెట్ ఆఫ్ ద ఫిలిం. దీనికి 1-2-3 తెలుగు ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 2.75/5 అండ్ స్ట్రీమింగ్ ఇన్ ఆహా. ఎలా చేస్తే నాకెందుకురా, ముందు నా నంబర్ నుంచి నాకు ఈ మెసేజ్ ఎలా చేస్తున్నావు అది చెప్పి చావు. వాట్ అమ్మ, దీనమ్మా, దీని నంబర్ నా నంబర్ ఒకటేనా? నెంబర్ 5, అద్భుతం. ఈ మూవీ చూసాక అనిపించింది మూవీకి కరెక్ట్ అయిన టైటిల్ పెట్టారు అని. తేజ సజ్జా అండ్ శివాని రాజశేఖర్ యాక్ట్ చేసిన ఒక సైఫై లవ్ స్టోరీ ఫిలిమే ఈ అద్భుతం. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓటీటీలో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీ స్టోరీలోకి వస్తే, చనిపోదాం అనుకునే ఇద్దరు మెంబర్స్ ఒక కాల్తో దగ్గర అవుతారు. తీరా చూస్తే ఇద్దరిది ఒకే నెంబర్. వాళ్ళిద్దరు ఎందుకు చనిపోదాం అనుకున్నారు అండ్ అసలు వాళ్ళిద్దరికి ఒకే నెంబర్ ఎలా ఉంది అనేది ఈ మూవీ స్టోరీ. అండ్ ఈ మూవీ చూడడానికి ఇంకొక రీజన్ కావాలి అంటే, యావ్ కల్కి జాంబీ రెడ్డి తీసిన ప్రశాంత్ వర్మ ఈ మూవీకి స్టోరీని అందించాడు. సో ఇమాజిన్ హౌ దిస్ స్టోరీ విల్ ఎక్సైట్ యూ. దీనికి 1-3 తెలుగు ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 2.75/5 అండ్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్. అడవి మీ అబ్బసత్యం కాదు. నెంబర్ 4, కొండ పొలం. ఉప్పెనతో తన మార్క్ సెట్ చేసుకొని 100 కోట్ల మార్క్ని టచ్ చేసిన హీరో వైష్ణవ్ తేజ్. అతని నుండి వచ్చిన నెక్స్ట్ మూవీ కొండ పొలం. ఉప్పెనతో కంపేర్ చేయను ఎందుకంటే అది ఒక కమర్షియల్ ఫిలిం, బట్ ఈ కొండ పొలం ఏ డిఫరెంట్ ఫిలిం. ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ స్టోరీ బేస్డ్ మూవీస్ అండ్ విజువల్లీ షోన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇదొక ఫీస్ట్ అని చెప్పాలి. ఈ మూవీ స్టోరీలోకి వస్తే, కనీసం ఒక చిన్న జాబ్ ఇంటర్వ్యూలో పాస్ కాని వ్యక్తి లైఫ్ని కొండ పొలం ఐఎఫ్సిఎస్ని టాప్ లో క్రాస్ చేసేలా ఎలా చేసింది అండ్ అసలు కొండ పొలం అంటే ఏంటి అండ్ వాళ్ళక్కడ పడే కష్టాలు ఏంటి అనే ఒక అడ్వెంచరస్ టేలే ఈ కొండ పొలం మూవీ. మన వర్సటైల్ డైరెక్టర్ క్రిష్ జాగర్రమూడి కెరియర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం ఈ కొండ పొలం. దీనికి 1-3 తెలుగు డాట్ ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 3/5 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఈ టెంపర్మెంట్ తో మీరు ఫీల్ లో పనికిరాదు. నెంబర్ 3, రిపబ్లిక్. రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయిన విషయం మనకి తెలిసిందే. ఆ టైంలో రిలీజ్ అయిన ఒక హానెస్ట్ మూవీ ఈ రిపబ్లిక్. ఏ దేవకట్ట ఫిలిం. ఈ ట్యాగ్ చాలు మూవీ నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎలా ఉండబోతుందో అని. మూవీ స్టోరీలోకి వస్తే, ఒక కలెక్టర్కి పొలిటీషియన్కి మధ్య ఒక ఊరి కోసం జరిగే ఫైటే ఈ మూవీ స్టోరీ. మూవీ చూసినా ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, వాళ్ళు మాట్లాడే ఫస్ట్ విషయం క్లైమాక్స్. ఈ సీన్ చూస్తే ఎవరికైనా చెంప మీద గట్టిగా పీకినట్టు అనిపిస్తుంది. అంత హానెస్ట్గా అండ్ సొసైటీ గురించి క్లియర్గా చెప్పారు దేవకట్ట గారు.
దీనికి 1-2-3 తెలుగు డాట్ ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 3/5 అండ్ స్ట్రీమింగ్ ఇన్ Zee5. ఎవరా నువ్వు? నెంబర్ 2 షాంగ్చి. మీరు మార్వెల్ ఫ్యాన్స్ అయితే నేను చెప్పడం అవసరం లేదు, మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఇప్పుడే చూసేయండి, ఇట్స్ ఎ విజువల్ ఫీస్ట్. ఈ మూవీ స్టోరీలోకి వస్తే అనదర్ సూపర్ హీరో వచ్చాడు మార్వెల్స్కి. డాక్టర్ స్ట్రేంజ్ యొక్క మ్యాజిక్ని, క్యాప్టెన్ మార్వెల్ యొక్క పవర్ని కలిపితే వచ్చే హీరో షాంగ్చి. ఒక నార్మల్ కిట్టు షాంగ్చి ఎలా అయ్యాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో డోంట్ మిస్ దిస్. దీనికి ఐఎండిబి రేటింగ్ 7.5/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్ ఇన్ తెలుగు. నెంబర్ 1 దృశ్యం 2. దృశ్యం మూవీ చూడని వాళ్ళు ఉండరు కావచ్చు. దృశ్యం మూవీ చూస్తే ఇంకేం చేస్తున్నారు ఈ మూవీ చూడకుండా, దృశ్యం 2 వెంటనే చూసేయండి. అనదర్ మైండ్ బిల్డింగ్ టేల్ ఫ్రమ్ జిత్తు జోసెఫ్ అండ్ ఆల్సో వెంకీ మామ. స్టోరీ మనకి తెలిసిందే, దృశ్యం మూవీ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది ఈ మూవీ స్టోరీ వచ్చేసి. 1-3 తెలుగు ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 3.25/5 అండ్ స్ట్రీమింగ్ ఇన్ ప్రైమ్. సో ఎప్పుడు ఐఎండిబి రేటింగ్ ఇచ్చేవాడు, ఇప్పుడు 1-3 తెలుగు రేటింగ్ ఇస్తున్నాడు అని చూస్తున్నారా? ఏం లేదు, ఏంటంటే ఐఎండిబిలో అవన్నీ యూజర్ రేటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో యూజర్ రేటింగ్స్ వచ్చేసి అంత తొందరగా మూవీ రిలీజ్ అయిన 1 మంత్లో అంత తొందరగా ఎక్కువ రావు. సో అక్కడ వచ్చేటి 100, 10, 100 లోపే ఉంటాయి. సో అవి ఏంటంటే దాంట్లో కొన్ని చాలా వరకు వాళ్ళ మూవీ తెలిసిన వాళ్ళు, సో మూవీకి వాళ్ళే ఎక్కువ ఫేక్ చేస్తూ ఉంటారు. సో ఐఎండిబి రేటింగ్తో మనం ఈ మూవీస్ని జడ్జ్ చేయలేం. బట్ 1-2-3 తెలుగు .com అనేది మన తెలుగు వెబ్సైట్ అండ్ చాలామందికి తెలిసింది. అండ్ ఇది అనేది ఒక రివ్యూ ఛానల్, సో తనే రివ్యూ ఇస్తాడు. సో వాళ్ళ రివ్యూస్ బట్టి నేను ఈ ఆర్డర్లో పెట్టాను. బట్ ఈ మూవీస్ అనేవి ఆ రేటింగ్ కన్నా ఇంకా వర్త్, మోర్ దెన్ వర్త్ అని నా అభిప్రాయం. సో మీకు ఈ మొత్తం మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ రోడ్ టు 50K అని కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మన ఛానల్ని గ్రో చేయడంలో మీ అంతు పార్ట్ మీరు చేయండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ లక్కీ లగ్ అవుట్ జల్సా పీడియా.